జయ గురుదత్త తంత్రశక్తి కార్యక్రమానికి సాదర స్వాగతం మన తంత్రశక్తి కార్యక్రమంలో వ్యాపారపరంగా వివిధ వివిధ వ్యాపారాలు చేసుకునేటువంటి వారు వారు చేసుకునేటువంటి వ్యాపార రంగంలో రారాజులుగా నిలబడటం కోసమని తంత్రశాస్త్రానుసారంగా ఉన్నటువంటి పరిష్కార మార్గాలను తెలుసుకుంటూ ఉన్నాం మనం అలానే అందులో భాగంగానే నిన్నటి రోజున మనం చెప్పుకున్నాము కంప్యూటర్ వ్యాపారం చేసేటువంటి వారు కాని కంప్యూటర్ సామాన్లు అమ్మేటువంటి వ్యాపారం చేసేటువంటి వారు కానివ్వండి ఇంటర్నెట్ షాప్ పెట్టుకున్నటువంటి వారు కానివ్వండి జిరాక్స్ సెంటర్ మిషన్ పెట్టుకున్నటువంటి వారు కానివ్వండి లేదు ప్రింటింగ్ ప్రెస్లు పెట్టుకున్నటువంటి వారు ఫ్లెక్స్ మిషన్స్ పెట్టుకొని ఆ ఫ్లెక్స్ డిజైన్ చేసేటువంటి వారు కానివ్వండి హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ చేసేటువంటి వారు సాఫ్ట్వేర్ వారు ఇంటర్నెట్ ప్రొవైడర్స్ వీరందరూ కూడా ఒకే వ్యాపార ఒక్కొక్క సంబంధించిన వారు అవుతారు కాబట్టి వీరందరూ ఇటువంటి వ్యాపారం చేసేటువంటి వారు ఏ గ్రహాలకి అనుకూలంగా ఉంటారు ఏ గ్రహాలు వీరికి వీరి యొక్క ప్రభావాన్ని వ్యాపారం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకున్నాం మనం బుధగ్రహము గురుగ్రహము శని గ్రహము ఈ మూడు బుధుడు గురువు శని ఈ మూడు గ్రహాల యొక్క అనుగ్రహం కనుక కలిగితే ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలత కనుక కలిగితే కనుక ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వారు వారి యొక్క వ్యాపార రంగంలో రారాజులుగా నిలబడతారు అని చెప్పుకున్నాం మనం దీనికి సంబంధించి బుధగ్రహానికి బుధగ్రహం వైబ్రేట్ అవ్వటం కోసమని ఆ బుధగ్రహం వైబ్రేట్ అయ్యి పాజిటివ్ వైబ్రేషన్స్ ద్వారా మన వ్యాపారం బాగా నడవటం కోసమని బుధగ్రహం యొక్క అనుకూలత కోసమని ఇటువంటి వ్యాపారం చేసేటువంటి వారందరూ కూడా బుధమన్య మాలను ధరించండి అని చెప్పుకున్నాం మనం అలానే రెండవ గ్రహం అంటే ఈ బుధమన్య మాలను ధరించడం ద్వారా బుధుడి యొక్క అనుగ్రహము అనుకూలత ఏర్పడుతుంది మనకి రెండవది శనిగ్రహానికి సంబంధించి చెప్పుకున్నాం మనం ఈ శనిగ్రహానికి సంబంధించి నల్ల నల్ల గుర్రూపు నాడాన్ని సంపాదించండి నల్ల గుర్రం యొక్క ఎడమకాలు నాడాన్ని సంపాదించి దానిని ఒక పదకొండు రోజులు ఒక రాగి ప్లేట్లో ఆ నల్ల గుర్రం ఎడమకాలు నాడాకి శుభ్రంగా కడిగి దానికి చక్కగా హనుమంతుల వారి సింధూరాన్ని పూసి రాగి ప్లేట్లో పెట్టి ఓం శం శనీశ్వరాయ నమ ఓం శెం శనీశ్వరాయ నమ అని మంత్రం చెబుతూ ఒక పదకొండు రోజులు రోజు నువ్వుల నూనెతో అభిషేకం చేయండి అని చెప్పుకున్నాము ఆ తదనంతరం ఆ నువ్వుల నుండి శివాలయ ప్రాంగణంలో దీపారాధన చేయండి ఆ తదనంతరము ఈ ఈ యొక్క నల్ల గుర్రపు ఎడమకాలు నాడాని ఈ ఈ పదకొండు రోజులు పూజ అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరైనా సరే తీసుకువెళ్ళి కంసాలే కానివ్వండి లేకపోతే ఇనుము మనకి గొడ్డళ్ళు కొడవళ్ళు చేసేటువంటి వారు ఉంటారు కదా వారి దగ్గరికి తీసుకెళ్ళి వారి దగ్గరుండి మీరే స్వయంగా దగ్గరుండి మీ యొక్క మధ్య వేలికి సరిపోయే విధంగా ఉంగరాన్ని తయారు చేయించుకోండి అని చెప్పుకున్నాం మనం గుర్రపు నాడ ఉంగరాన్ని తయారు చేయించుకోండి అని చెప్పుకున్నాం మనం సుమారు ఒక గొర్రపనాడ ఉంటే కనుక పదిహేను ఇరవై ఉంగరాలు పది పదిహేను ఉంగరాల లాగా అవుతాయి మనకి ఈ ఉంగరం కనుక ఈ విధంగా తయారు చేయించుకున్న ఉంగరాన్ని మన యొక్క రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి కనుక పెట్టుకుంటే కనుక కుడి చేయి మధ్యవేలుకి కనుక పెట్టుకుంటే కనుక ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి ఏజ్డిటీ ప్రాబ్లంతో బాధపడేటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక అది తొలగిపోతుంది అని చెప్పుకున్నాం మనం ఎడమ చేతి వేలు కనుక పెట్టుకుంటే కనుక శని అనుకూలత ఏర్పడుతుంది సాడే ఏ ఏలినాటి శని ప్రభావంతో ఉన్నటువంటి వారు ఆ శని ప్రభావం నుంచి బయటపడతారు అలానే శని యొక్క దోషాలు ఉన్న వారు తొలగిపోతుంది అలానే ఎంతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పనులు ఏవీ సవ్యంగా కాకుండా కనుక ఆలస్యం అవుతున్నట్టు ఉంటే కనుక ఇది చే ఇది పెట్టుకోవడం ద్వారా వారు అందరికీ కూడా బాగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకున్నాం మనం అలానే ఇదే ఈ గుర్రపనాడ ఉంగరాన్ని మనము తీసుకొని మన ఎడమ చెయ్యి లిటిల్ ఫింగర్కి అంటే చిటికిన వేలికి కనుక పెట్టుకుంటే ఎడమ చెయ్యి చిటికిన వేలికి కనుక పెట్ట కుడి చెయ్యి మధ్య వేలికి పెట్టుకుంటేనేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడేటువంటి వారు ఎస్డి ప్రాబ్లంతో బాధపడేటువంటి వారు ఉంటే కనుక కుడి చేయి మధ్య వేలికి పెట్టుకుంటే తొలగిపోతుంది అని చెప్పుకున్నాం మనం ఇదే ఎడమ చెయ్యి కనుక చిటికన వేలికి పెట్టుకుంటే కనుక అతి మూత్ర వ్యాధితో బాధపడేటువంటి వారు ఎవరైనా ఉండి ఉంటే కనుక లేదు బాగా కొంత వేడి శరీరాన్ని బాగా ఎక్కువ వేడి శరీరం ఉండే అతిమూత్ర వ్యాధితో బాధపడేటువంటి వారు ఉంటే కనుక ఎడమ చెయ్యి చిటికని వేలికి పెట్టుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆ వ్యాధి తగ్గిపోతుంది అని చెప్పు అని కూడా మనకి శాస్త్ర ప్రకారంగా ఉన్నది మనకి అలానే మనకి సముద్ర తీర ప్రాంతాలలో కానీ నదీ పరివాహక ప్రాంతాలలో పడవలు ఉంటాయి బాగా పాత పడవని ఏదైనా తీసుకుని ఆ పాత పడవకి ఏదైనా నట్టు ఉంటుంది అంటే శీలలు కొడతాం మొలలు కొడతాం కదా మనం శీల అంటాం మొల అంటాం ఈ పాతన పొడవ యొక్క మొలని సంపాదించాలి మొల ఆరు శీల ఏదైనా సంపాదించి దాంతో కూడా దాన్ని ప్లస్ ఈ గుర్రపనాడాన్ని రెండింటిని కలిపి ఉంగరాన్ని తయారు చేస్తారు కొంతమంది ఉత్తరాది ప్రాంతంలో వాడుతూ ఉంటారు మనకి ఏంటంటే పాత పడవ ఏదైనా పాత పడవ యొక్క శీలనే కానీ మొలను కానీ సంపాదించి అది కూడా ఇను ఇనుమే కదా ఆ ఇనుముతో ప్లస్ గుర్రూపనాడ గుర్రపనాడ కూడా ఇనుమే కదా ఈ ఇనుము ఈ రెండింటినీ మిక్స్ చేసి ఆ శీల ఆ మొల ప్లస్ ఈ యొక్క గొర్రపనాళన్ని ఈ రెండింటిని మిక్స్ చేసి ఈ రెండింటిని కలిపి ఉంగరాన్ని తయారు చేస్తారు ఆ ఉంగరాన్ని కనుక తీసుకొని ఎడమ చేయి ఉంగరపు వేలుకు కనుక పెట్టుకుంటే కనుక బాగా ఒబిసిటీతో బాధపడేటువంటి వారు మీన్స్ బాగా ఊబ ఒళ్ళు అంటారు బాగా లావైపోతుంటారు అనమాట చాలామంది వాళ్ళకి పాపం వారు తినే ఆహారం వల్ల వచ్చినటువంటి శరీరం కాదు కేవలం ఊబ ఒళ్ళు అంటారు అంటే గాలి శరీరం అంటారు బాగా లావైపోతూ ఉంటారు చాలామంది కొద్దిమంది అటువంటి వారు కనుక ఈ రెండిటి ఆ పాత పొడవ యొక్క మొలని ప్లస్ గురపనాడ ఈ రెండింటిని మిక్స్ చేసి తయారు చేసినటువంటి ఉంగరాన్ని కనుక ఎడమ చేతి ఉంగరపు వేలు కనుక పెట్టుకుంటే కనుక వారు ఉన్నటువంటి ఆ ఓప వల్లు తగ్గుతుంది అని కూడా మనకి శాస్త్రంలో ఉన్నది మనకి అలానే అంటే ఏంటి ఈ ఈ కేవలం ఈ గురపనాడ ఉంగరాలు పెట్టుకోవడం ద్వారా రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ పెట్టుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎస్టెడ్ ప్రాబ్లం తగ్గుతుంది అదే లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్కి పెట్టుకోవడం ద్వారా ఎడమ చేయి చిటికన వెలికి పెట్టుకోవడం ద్వారా అతి మూత్ర వ్యాధి కానీ అతి అతి వేడి ఉంటే తగ్గుతుంది అదే పొడవ యొక్క మొలని ప్లస్ పాత పొడవ యొక్క మొలని ప్లస్ ఈ నాడాన్ని రెండింటినీ మిక్స్ చేసి చేసిన ఉంగరాన్ని కనుక ఎడమి చేయి ఉంగరపు వెలికి పెట్టుకోవడం ద్వారా ఈ ఊబ ఒళ్ళు ఉండేటటువంటి వారు బాగా ఎక్కువ శరీరం లాభైపోతున్నటువంటి వారు ఉంటే వారికి ఆ శరీర ఆ వ్యాధి తగ్గి తొందరగా వారు సన్నగా అవుతూ ఉంటారు ఇలా బాగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది అలానే ఈ నల్ల గురపు నాడానికి కాకుండా పంచకల్యాణి గుర్రం ఉంటుంది ఈ పంచకల్యాణి గుర్రం యొక్క నాడాన్ని కనుక మనం సంపాదించగలిగితే కనుక అత్యంత అద్భుతమైనటువంటి అదృష్టాన్ని మనం పొందుతాం మనము దాన్ని పూజించే విధానం ఉంటుంది దాన్ని ఎలా పొందాలి అసలు పంచకల్యాణి గుర్రం అంటే ఏంటి దాన్ని ఎలా పొందాలి దాన్ని ఎలా పూజిస్తే మన ఎటువంటి అదృష్టం కలుగుతుంది అన్నది కూడా మనం ఇప్పుడు కార్యక్రమంలో చెప్పుకుందాం మనం అయితే ఈ లోపల ఒక కాలర్ ఉన్నారు వీడితో ఒకసారి మాట్లాడి మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం మనం హలో హలో గురువి జయగుడి జయగుడు గురూది అమ్మా జయగ్రౌత్ అమ్మా చెప్పండి సోదరి నమస్కారం గుడి నమస్కారం తల్లి చెప్పండి మీ పేరెంట్ అక్కడి నుంచి మాట్లాడుతున్నారు అనంతపురం నుండి మాట్లాడితే నా గుడి రమాదే గురిజి నా పేరు రమాదేవి గారు అనంతపురం నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి సోదరి అవును గురిగి ఆ కరెక్ట్ గా మహాడ్ చనిపోయి ట్వెల్వ్ ఇయర్స్ అవుతాను గురుది ఆ సోదరి ప్రిఫై చేసుకొని చనిపోయి నా గురి అమ్మా తర్వాత అప్పటి నుంచి అందరితోనూ నిండలు అపనిందలు ఏ తప్పు చేసుకొని ఏం స్వామి నా లైఫ్ లో చాలా బాధ బాధ అందరితో అందరికీ మంచి చేసే పోతే నాకే ఎదురేస్తారు స్వామి నాకే ఎదురైతుంది నాకే దెబ్బలు పడతాయి అయ్యో పాపం అంటే చాలు బాధ నా దగ్గర అన్ని అంటే చిన్న పని దానికి ఏమైనా కాదనుకోకుండా చేసి పెడతాను కానీ చేయించుకున్నంత వరకు బానే ఉంటారు కానీ తర్వాత నా వీడికి నిందలు ని చచ్చుకోవాలని స్వామి నాకు ఏమంటే ఆ పాప ఉంది పాపని బాగా చదివించుకోవాలా లైఫ్ లో బాగా స్టాండర్డ్ చేయాలా అది ఏ గోల్ తో బతుకున్నాను గురు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు పేరెంట్స్ ఓల్డ్ పేరెంట్స్ గురివి అమ్మ తప్పకుండా సదరే ఏం బాధపడకుండా మీ బాధ అర్థమైన తల్లి తప్పకుండా మన కార్యక్రమానికి చేస్తున్నారు కాబట్టి దత్తుని అనుగ్రహం మీకు ఉంటుంది ఖచ్చితంగా వందకి వంద శాతం కూడా మీరు ఏదైతే బాధపడుతున్నారో అది ఖచ్చితంగా తొలగిపోతుంది అన్నా ఏమీ లేదు నాన్న మీరు అడుగున్నారు తల్లి అనవసరంగా మాటలు పడుతున్నారు నీలాప నిందలు పడుతున్నారు అంటే మీరు ఎంత మంచిగా వెళ్ళామనుకున్నా ఏదైనా ఎదురు వ్యక్తికి సహాయం చేసినా మంచితనంగా ఉన్నా సరే అనవసరమైన నీలాప నిందలు పడుతున్నారు అవమానాలు పొందుతున్నారు ముఖ్యంగా అవమానాలు పొందుతున్నారు నీలాప నిందలు పడుతున్నారు ఎవరో ఒకరు ఏదో ఒకటి సూటు పోటీ మాటలు అనిపిస్తు అంటున్నారు తద్వారా మీరు బాగా మానసికంగా బాగా బాధపడుతున్నారు దేనంటే ఇవన్నీ అసలు అంటే ఇది చేసిన దానికి మనం ఒక మాట పడిన అర్థం ఉంటుంది ఏమీ దానికి కూడా మాట పడుతున్నారు మీరు ఎంత మంచిగా వెళ్ళినా సరే అవతల వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఎంత మంచిగా వెళ్ళినా సరే అవతల వాళ్ళు ఎక్కువ చెప్పుడు మాటలు వినటం ద్వారా కానీ మరొకటి కానీ మరొకటి కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉన్నారు తల్లి మీకు ఇది మీరు బాధపడుతుంది సోదరి చాలామంది నాన్న నిజంగా మన యొక్క దీంట్లో ఇటువంటి సమస్య బాధపడే చాలా చాలామంది ఉన్నారు నాన్న ఎంత మంచిగా ఉన్నా సరే మనం ఎదురు వ్యక్తికి హాని కలిగించాలని కానీ ఎదురు వ్యక్తికి మరొకటి మరొకటి చేయాలని కానీ ఎటువంటి ఆలోచన ఉండదు నాన్న మనకి ఎంతసేపటికి ఒక సహాయం చేద్దాము మంచిగా ఉందాము ఏదైనా ఇంకో పరోపకారార్థం ఇదేం శరీరం అంటున్నాం ఎప్పుడు మనం అంటే పరులకు ఉపకారం చేయడం కోసం భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చున్నాడు పది మందికి మనకు సహాయం చేయాలి పది మందికి ఒక మంచి మాటగా ఉండాలి పది మందితో వారి కష్ట సుఖాలను పంచుకోవాలి కనీసం వారి కష్ట సుఖాలు వినాలని కూడా మనం అనుకుంటుంటాం మనం కానీ లేనిపోని ఆపనిందలు వస్తుంటాయి నీలా ఆపనిందలు వస్తుంటాము అనవసరమైన మాటలు పడుతుంటాం అవమానాలు పొందుతూ ఉంటాం మనం అందరం కూడా చాలామంది రెండే రెండు చేయనా ఒకటేం చేస్తామంటే తల్లి ఇది గత గత సందర్భ గత కాలంలో కూడా ఒకనొక సందర్భంలో పాపం ఒక సోదరుడు ఈ విధంగానే చాలా బాధపడ్డారు వారు వారికి చెప్పున్న మనము అలానే మరోమారు దాన్ని ఇంకో సందర్భంలో ఎక్కడ ప్రస్తావించి నా రోజు పొద్దున్నే స్నానం చేసిన తర్వాత రావి చెట్టు చుట్టూరా ప్రదక్షిణ చే రావి చెట్టు మొదట్లో ఎర్ర చందన నీరు పోయినా మీకున్న సంకల్పాన్ని చెప్పుకొని సంకల్పం అంటే ఏంటి ఇప్పుడు మీరు ఏ ఏదైతే మీరు నాకు చెప్పారో ఒక సోదరు సోదరుడిగా అంటే మీరు ఏదైతే బాధపడుతున్నారో మీ యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధను చెప్పుకోండి రావి చెట్టు చుట్టూరా ఒక పదకొండు ప్రదక్షిణలు చేయి చెట్టు మొదట్లో ఎర్రచందన నీళ్లు పోసి మీ సంకల్పాన్ని చెప్పుకోండి ఈ విధంగా నేను ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాను ఇవన్నీ తొలగిపోవాలి నాకు అందరూ కూడా ప్రేమభావంతో సొదరు భావంతో చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి అని నీకు ఏదైతే బాధ ఉందో ఆ బాధ అంతా చెప్పుకొని ఇలా ఉండాలి అని నీ కోరిక చెప్పుకున్నానా అయిపోయింది ఈ ప్రదక్షిణ అంతా అయిపోయిన తర్వాత నానా ఒక ఆ రావి చెట్టు ఆకును ఒక ఆకును తెచ్చుకున్నానా రావి చెట్టు ఆకును తెచ్చుకో తెచ్చుకొని ఆ రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ రావి ఆకులు నీ తల కింద పెట్టి పడుకోతల్లి మరోమార సంకల్పాన్ని చెప్పుకొని నీ ఇష్టదైవానికి నీ కులదైవానికి నమస్కరించుకొని చక్కగా దత్తనామ స్మరణ చేసుకొని ఆ రావి ఆకుని తీసుకొచ్చి నీ తల కింద పెట్టి పడుకోతల్లి మర్నాడు ఉదయం స్నానం చేసి మళ్ళా రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడానికి వెళ్ళేటప్పుడు నిన్న రాత్రి నువ్వు రావి ఆకుని తల కింద పెట్టుకున్నావు కదా ఈ రావి ఆకుని తీసుకొని వెళ్ళి మళ్ళీ రావి చెట్టు మొదట్లో పూడ్చిపెట్టేనాను పూడ్చిపెట్టేసి యథావిధిగా మనలా ప్రదక్షిణ చేసుకోవాలి అంటే ఈ రావి ఆకుని పంచభూతాలలో ఐక్యం చేయాలి అంటే భూమిలో పాతి పెట్టాలి నీటిలో కలపాలి నిప్పుల్లో చేయాలి అంతే ఈ రెండే మనకి ఈ మూడే మార్గాలు ఉన్నాయి మనకి పంచభూతాల్లో కాబట్టి ఇప్పుడు మనకి దానికోసం నిప్పులు వేయడం కుదరదు అలానే మీకు అందుబాటులో నీరు ఉంటే కనుక నీళ్ళలో ఏదైనా పారేటువంటి నీరు అయి ఉండాలి అది ఆ పారేటువంటి నీటిలో కలిపిన సంతోషము ఆర్ అదర్వైజ్ సింపుల్గా భూమిలో పాత పెడితే అయిపోతుంది అది ఒక్కసారి భూమిలో పాతి పెట్టిన తర్వాత దానిలో ఉండే ఎనర్జీ మొత్తం పోతుంది అప్పుడు అది కేవలం ఆకు అవుతుంది సో ఆ ఆకు మనల్ల ఇదే రావి చెట్టు మొదట్లో పూడ్చిపెట్టడం ద్వారా ఆకు మన దీనికి ఎరువుగా మారుతుంది అదే ఎక్కడో బయట పారేయకూడదు కాబట్టి ఎవరు తొక్కన ప్రదేశంలో పారేయకూడదు పారే పారేయాలి కాబట్టి సింపుల్గా బయట ఎక్కడైనా పారేసే బదులు అదే రావి చెట్టు మొదట్లో పూడ్చిపెట్టడం ద్వారా ఆ చెట్టుకు ఎరువుగా మారుతుంది కాబట్టి ఏం చేస్తారు రాత్రిపూట కింద పెట్టుకుని ఆకుని తీసుకొచ్చి మరణాడు ఉదయం చెట్టు మొదట్లో పూడ్చిపెట్టేసాయి మరలా యథావతిగా ప్రదక్షిణ చేసుకో చక్కగా మళ్ళీ ఎర్రచందన నీరు పోస్తూ ఉంటున్నాను ఇలా ఒక పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ చేయితండి కనీసం ఒక మూడు నెలలు చేయనాను ఈ నెలలు ఇప్పుడు ఒక పదకొండు రోజులు చేసేవాళ్ళ సంతోషము మరో మన మన నెక్స్ట్ మంత్ ఒక పదకొండు రోజులు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ ఒక పదకొండు రోజులు ఇలా ఒక మూడు సార్లు చేయనా అలానే చక్కగా గురుచరిత్ర పారాయం చేయ తల్లి గురువు అనుగ్రహం కావాలన్నా మనకు గురువు అనుగ్రహం ఉందనుకో తల్లి ఎవరైనా మనం ముందు వచ్చి మనతో మాట్లాడాలనుకున్న వారు కూడా వారు కొంత మనల్ని చూడగానే కొంత సాత్వికత కలిగి మాట్లాడతారు మనం లేనప్పుడు మన గురించి ఏదన్నా సరే చెప్పాలనుకున్నా సరే మన పేరు వచ్చిన పెద్దపై వెంటనే వారు కొంత ఆలోచిస్తారు నాయన కాబట్టి గురువు అనుగ్రహం ఉంటే కనుక ఎంత బాగా కలిసి వస్తుంది కాబట్టి చక్కగా ఇది చేసుకో తల్లి వందకి వంద శాతం ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్య నుంచి మీరు బయటపడతారు చేసుకోమని జరుగుతుంది అనగా దత్తా అనుగ్రహ జై గురు దత్త ఇక ఒకసారి మాట్లాడదాం మనం హలో హలో గారు నమస్కారం అండి అమ్మా జయ గురు అమ్మా జయ జయ గురు దత్తా గురు గారు మీ పేరు సోదరి నా పేరు నాగలక్ష్మి అండి విజయవాడ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి ఆరోగ్యం బాగోదండి ఎప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు ఒంట్లో బాగోటానికి చాలా సార్లు ట్రై చేశాను గురువు గారు ఎప్పుడు కలవలేదు ఇవాళే కలిసింది అనారోగ్యం అంటే అనారోగ్యం అంటే నా ఫస్ట్ బానే ఉన్నానండి ఒకసారి భూమి మీద పడ్డానండి బండి మీద నుంచి అప్పటి నుంచి కొంచెం మానసిక ప్రాబ్లం కూడా వచ్చిందండి మెడిసిన్ బాబా గారికి సేవ చేస్తానండి గుళ్ళు సంతోషం సంతోషం నానా రెండు ఎట్లా నువ్వు బాగా చెప్పవచ్చు చక్క ఎవరినైతే పట్టుకోవాలో ఆయనే పట్టుకున్నావు నువ్వు రెండు చేయి తల్లి ఒకటేం నాన్న ప్రతి గురువారం రోజు బాబా గుళ్ళు దుని ఉంటుందా తల్లి ఆ దుని చుట్టూరా ప్రదక్షిణ చేసి జటా అని దొరుకుతుంది తల్లి ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి లేదా పూజా సామాగ్రి స్టోర్లో కానివ్వండి ప్రయత్నం చేయండి జటామాంసి అని దొరుకుతుంది ఒకటి ఈ జటామాంసి తీసుకొని బుధవారం రోజు రాత్రి తల్లని బట్టలో వైట్ క్రాత్లో చుట్టేసి మీ దగ్గర పెట్టుకోండి దాని మీరు రాత్రి పడుకునేప్పుడు మీ తల కింద కానీ మీ దగ్గర కానీ పెట్టుకోండి సంకల్పాన్ని చెప్పుకొని నాకున్న సకల అనారోగ్య సమస్యలు తొలగిపోవాలని సంకల్పాన్ని చెప్పుకొని మీ తల కింద పెట్టి పడుకున్నానా మర్నాడు ఉదయం ఆ జటామాంసిని తీసుకుని వెళ్ళి దునులో వేసేసే తల్లి ఇలా ప్రతి బుధవారం రోజు రాత్రి జటామాంసిని మీ తల కింద పెట్టుకొని మర్నాడు ఉదయం ఆ జటామాంసిని మాంసిని తీసుకుని వెళ్ళి దునులో సమర్పించు బాబావారు దునులో వేసాయి ఇక్కడ బాగా గమనించాల్సిన రెండు విషయాలు నాన్న ఒకటి ఏంటంటే తల్లి జటామాంసి అనేటువంటి ఒక ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి ఒక వేరుకున్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే మనం చెప్తుంటాం కా ప్రతి చెట్లలోనూ విశేషమైన శక్తి దాగి ఉంటుందని ఇందులో ఉన్నటువంటి అంటే తల్లి ఎటువంటి అంటే ఇల్నెస్ ఉన్నా సరే ఎటువంటి అనారోగ్యమైనటువంటి లక్షణాలు కణాలు ఉంటే కనుక ఈ జటామాంసి తీసేసుకుంటుంది నాన్న ఏదైనా నెగిటివ్ అనేది ఉంటే కనుక జటామాంసి తీసేసుకుంటుంది బాగా ఉపయోగపడుతుంది అది దీన్ని ఇప్పుడు ఏం అంటే మన గురువుకి అంటే బాబా వారి గురువు కదా నానాయన ఆ గురువారం రోజు గురువుకి సమర్పిస్తున్నావు దునిలో వేస్తున్నావు అసలు ఆ బాబా వర్గులో దుని ఎందుకు పెడతారు ఒక్క బాబా వర్గుల్లోనే దుని ఉంటుంది మనకి ఎందుకు దుని పెడతారు అంటే కనుక మన కర్మ ఫలితం కానీ పాప ఫలితం కానీ దునిలో కాలిపోతుంది నాన్న అందుకని దున్ను చుట్టూరా చేసి నవధాన్యాలు కొబ్బరికాయ వేస్తుంటాం దునులో మనము దేనికంటే తల్లి మనకున్న పాప కర్మ ఫలితాన్ని స్వీకరించేటువంటి వాడు పాప ఫలితాన్ని కర్మ ఫలితాన్ని తొలగించేటువంటి వాడు వాడుకు గురువు మాత్రమే కాబట్టి ఇలా గురువారం గురువారం రోజు ఇది చేస్తుంటుల్లి రెండవది నాన్న చక్కగా నీటి రుద్రాక్షాన్ని ఒకటి ఉంటుంది తల్లి రుద్రాక్ష థెరపీ అంటారు ఆ నీటి రుద్రాక్ష నీరు తాగుతూ ఉండు రోజు రాత్రి పడుకునేటప్పుడు రాగి చెంబులో నీళ్ళు పోసి నేలలో నీటి రుద్రాక్ష వేసి పెట్టినా ఆ చెంబును చేత్తో పట్టుకుని ఒక పదకొండు సార్లు శివనామస్మరణ చేసుకో అలాంటి చెంబును చేత్తో పట్టుకుని చక్కగా మహామూర్తించే మంత్రాన్ని చదివి పరమేశ్వరుని పాదాల దగ్గర పెట్టి మూత పెట్టేశాయి ఎప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మర్నాడు ఉదయం నిద్రలేచిన తర్వాత చక్కగా స్నానమాచరించి శుశీ శుభ్రధ కలిగి ఉండి అప్పుడు ఆ రాగి చెమ్మును తీసుకొని మరో మరో పదకొండు సార్లు శివనామా శివనామస్మరణ చేసుకొని అప్పుడు సంకల్పాన్ని చెప్పుకొని ఆ రుద్రాక్ష తీసుకొని కంటి కళ్ళకద్దుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టి ఈ రుద్రాక్ష నీరు తాగుతూ ఉండు ఇలా రోజు రుద్రాక్ష నీరు తాగుతుండు అలానే ప్రతి గురువారం రోజు జటామాంసని మాంసని బాబావారి గుడిలో దునులు సమర్పిస్తుండు ఈ రెండు చేతల్లి వందకి వంద శాతం ఉన్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతానా ఏమి ఆందోళన చెందుకు చక్కగా బాబావారి పాదాలు పట్టుకుని బాబావారి సేవ చేసుకుని అంతా మంది జరుగుతుల్లి మంచి చేసుకోమని జరుగుతుంది అనగా దత్తా అనుగ్రహ జై జయగురు దత్త ఇక ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా ఈ ఈ వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ కంప్యూటర్ కానీ ఇంటర్నెట్ షాపులు కానివ్వండి ప్రింటింగ్ ప్రెస్లు ఫ్లెక్స్ డిజైనింగ్ వర్క్స్ చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో శనికి సంబంధించి ఎక్కువ పూజలు చేస్తుండాలి కాబట్టి కంప ఎక్కువగా వీరు నల్ల గుర్రపు నాడ ఉంగరాన్ని సంపాదించి పెట్టుకోండి ఖచ్చితంగా తద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది అలానే మనం ఇంతకుముందు చెప్పుకునే విధంగా పంచకళ్యాణ గుర్రం ఉంటుందన్నమాట చాలా అరుదుగా ఉన్నటువంటి చాలా తక్కువలో ఉండేటువంటి జాతులు నా పంచ కళ్యాణి గుర్రం అంటారు అది పూర్వకాలంలో రాజులు మహారాజులు ఎక్కువగా వాటిని అధిరోహించేవారు వాటిని బాగా పెంచుకునేటువంటి వారు ఈ గుర్రపుశాలలు గుర్రాలు వీటి ఎందు బాగా ప్రేమ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా పంచకల్యాణి గుర్రం కోసం అని ప్రయత్నం చేస్తుంటారు రాజస్థాన్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది కనీసం పదిహేను ఇరవై లక్షలు ఖర్చు పెడతారు ఒక గుర్రాన్ని కొనడానికి అది పంచకళ్యాణ గుర్రం పదిహేను ఇరవై లక్షలు ఉంటుంది అదృష్టం అది కేవలం మన యొక్క మన ఇండియాలోనే దొరుకుతుంది బయట ఎక్కడ పంచకళ్యాణ గుర్రాన్ని అమ్మరు అరేబియన్ గుర్రం చాలా ప్రాముఖ్యత కలిగింది చాలా ఫేమస్ అయింది అరేబియన్ గుర్రం గుర్రం కానీ ఈ అరేబియన్ గుర్రానికంటే కూడా ఎక్కువ అదృష్టాన్ని ఇచ్చేటువంటి అదృష్ట దీనిక ఎక్కువగా భావించేటువంటిది మాత్రం పంచకల్యాణ గుర్రాన్ని విదేశీయులు కూడా మన ఇండియాలో ఉండే పంచకల్యాణ గుర్రాలను కొనుక్కోవడం తీసుకెళ్తూ ఉంటారు ఈ పంచకల్యాణ గుర్రం యొక్క నాడా కనుక మనకు దొరికింది అనుకోండి నిజంగా అది ఆ నాడా దొరికితే కనుక ఆ నాడాతో ఉంగరం చేయించి కనుక మనం పెట్టుకుంటే అదృష్ట లక్ష్మి మనతోనే ఉంటుంది ఉత్తరాది ప్రాంతం వారు బాగా ఎక్కువగా పంచకల్యాణి గుర్రాలను పెంచుకునేటువంటి వారు ఉంటే కనుక అసలు ఆ గుర్రాన్ని ప్రదక్షిణ చేసుకున్న గుర్రాన్ని చూసిన ఆ గుర్రం కాళ్ళ దగ్గర ఉండే మట్టిని కూడా సంపాదించుకుంటారు ఆ మట్టిని కూడా బయటికి తీ బయటికి తీసుకెళ్ళి నేను ఆ గుర్రాలు పెంచుకునేటువంటి వారు దేనికంటే అంత జాగ్రత్తగా చేస్తూ ఉంటారు వారు ఆ గుర్రప నాడాలకి వేలల్లో అమ్ముతారు అనమాట ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అట్లా అమ్ముతారు ఆ గుర్రపనాడ ఉత్త ఉత్తర నాడనే అట్లా అమ్ముతారు అనమాట దేనికంటే అది అదృష్ట సంకేతంగా భావిస్తూ ఉంటారు మనకి కేవలం విషయ పరిజ్ఞానం కోసం తెలుసుకోండి అంటే మన తంత్రశాస్త్రము ప్రతిదాన్ని మనం లోతుగా అధ్యయనం చేసి చెప్పుకుంటాం కాబట్టి ఇది విషయ పరిజ్ఞానం గురించి తెలుసుకోండి అవకాశం ఉంటే కనుక ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే ఇటువంటి పంచకల్యాణ గుర్రం తారసపడితే కనుక ఖచ్చితంగా నమస్కరించుకోండి అదృష్ట సంకేతంగా భావితం దాన్ని మనము ఎప్పుడైనా ఇటువంటి అవకాశం దొరికినాక ఆ పంచకల్యాణ పంచకళ్యాణ గుర్రం మట్టికి దొరికినా లేకపోతే ఆ గురపు నాడా దొరికినా నిజంగా మనకు అదృష్ట లక్ష్మి కలిసినట్టే మనకి ఈ లోపల మాత్రం చక్కగా నల్లగురుపు నాడ ఉంగర నాడని సంపాదించి ఉంగరం చేయించుకొని ఆ ఉంగరాన్ని మాత్రం ఈ విధంగా పూజ చేసి పెట్టుకొని కలిసి వస్తుంది బాగా మనకి అలానే బుధుడు శని అయిపోయారు ఇప్పుడు మనకి బుధ గ్రహానికి సంబంధించి బుధమని మాల వేసుకున్నారు శని గ్రహానికి సంబంధించినంత వరకు కూడా మనం ఈ నల్లగురుపు నాడ ఉంగరాన్ని పెట్టుకున్నాం మనం ఇక గురువు నాన ఈ గురువు అనుగ్రహం పొందడం కోసం ఏం చేస్తారంటే ప్రతి గురువారం రోజు ఇప్పుడు వచ్చేటువంటి సీజన్ బాగా మంచిది మనకి ప్రతి గురువారం రోజు నాలుగు మామిడి పళ్ళు తీసుకొని ఏదైనా అనాథాశ్రమంలో ఇస్తూ ఉండండి వృద్ధాశ్రమంలో ఇస్తూ ఉండండి గత సందర్భంలో నేను చాలాసార్లు చెప్పాను వ్యాపారం బాగా నడవాలి వ్యాపార అభివృద్ధి చెందాలి మనము ఇది ఒక్కటే గుర్తుంచుకోండి పోయింది ఏం లేదు ఒక నాలుగు మామిడి పల్లెగా ఇప్పుడు వచ్చే సీజన్ అంతా మనకి మామిడిపల్లె సీజనే కదా కానీ ఇది చిన్నగానే ఉంటుంది కానీ మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి ఒక రెండు మూడు నెలలు ప్రయత్నం చేయండి ప్రతి గురువారం రోజు నాలుగంటే గంట నాలుగే మామిడిపల్లె తీసుకోండి అంటే గంట నాలుగైనా కాదు మీ ఇష్టం మీరు ఒక డజన్ తీసుకుంటారా ఐదు పళ్ళు పది పళ్ళు తీసుకుంటారా సంతోషం నీకు కాదన కానీ నాలుగు ఖచ్చితంగా నాలుగు ఎబో ఎన్నేమి తీసుకోవచ్చు రెండు మూడు తీసుకోవడానికి వీలు లేదు నాలుగు కంపల్సరీ ప్రతి గురువారం రోజు నాలుగు మంచి మామిడి పండ్లు తీసుకొని మీకు దగ్గరలో ఉండేటువంటి ఏదైనా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ మన సోదర సోదరీమణులు మన తల్లిదండ్రులు అక్కడ ఎందరో ఉన్నారు పాప నిజంగా వారికి వెళ్ళి ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి వృద్ధాశ్రమంలోకి అయితే పెద్దలైతే వారి ఆశీర్వచనం తీసుకోండి చిన్నపిల్లలైతే ఆశీర్వదించడండి ఇలా ప్రతి గురువారం రోజు చేయండి నిజంగా ఎంత మిరాకిల్ జరుగుతుందో మీరే నాకు మరలా ఫోన్ చేసి చెప్తారు నాకు ఈ కంప్యూటర్ వ్యాపారం చేసినటువంటి వారు ఇంటర్నెట్ షాప్ వ్యాపారం వారు కానివ్వండి ఇంటర్నెట్ ప్రొవైడర్ సార్ ఫ్లెక్స్ డిజైనింగ్ వర్క్ సార్ జిరాక్స్ షాప్ ఉన్నటువంటి వారు ఇలాంటి ఎవరైనా సరే చక్కగా బుధమని మార ధరించండి అలానే ప్రతి గురువారం రోజు కూడా అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ నాలుగు మామిడి పళ్ళు సమర్పిస్తూ ఉండండి నల్ల గుర్రపు ఎడమ కాలు నాడాన్ని బ్యాక్ సైడ్ నాడాన్ని సంపాదించి దాన్ని పూజ చేసి ఆ ఉంగరాన్ని తీసుకొని ఎడమ చేతి మధ్యవేలికి పెట్టుకోండి పరంగా అయితే ఆరోగ్యపరంగా అయితే కుడి చేతి మధ్య వేలికి పెట్టుకోండి ఏదైనా మూత్ర వ్యా అతి మూత్ర వ్యాధితో అతి వేడితో బాధపడేటువంటి వారు ఎడమ చేయి లెటి చిటికన వేలికి పెట్టుకోండి ఇది చేసుకోండి ఈ మూడు వ్యాపారాలు చేసేటువంటి వారికి బాగా కలిసి వస్తుంది ఈ వ్యాపారాలు చేసేటువంటి వారికి అలానే ప్రతి వ్యాపారం చెప్పుకుందాం ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఏం చేయాలో చెప్పుకున్నాం ఈ రోజున కంప్యూటర్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ జిరాక్స్ మిషన్లు ఫ్లెక్స్ మిషన్లు చేసేటువంటి వారు ఇంటర్నెట్ షాపుల వాళ్ళు ఏం చేయాలో చెప్పుకున్నాం మనం అలానే రేపు ఇంకొక వ్యాపారాన్ని తీసుకుందాం ఆ తదనంతరం మరొక వ్యాపారాన్ని తీసుకుందాం అలా కనీసం అంటే కనీసం ప్రతి వ్యాపారాన్ని మనం ప్రస్తావిద్దాం ప్రతి వ్యాపారాన్ని చెప్పుకుంటూ ఆ వ్యాపారానికి ఏ గ్రహాలు అధిపతిగా ఉంటాయి వీరు ఆ వ్యాపార ఆ గ్రహాల కోసం ఏం పూజలు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్ని విషయాలు కూడా మనం చెప్పుకుంటూ ఉందాం మనం ఈ లోపల ఇంకొక కారు ఉన్నారు ఒకసారి వీరితో మాట్లాడదాం మనం ఒకసారి హలో 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 నమస్కారం జై గురు సోదరా నమస్కారం సోదరా జై గురుత మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు పవన్ కుమార్ చేస్తున్నారు అయ్యా దత్తార్పణం కొంచెం పెద్దగా మాట్లాడండి సోదరా మీ వాయిస్ వినపట్లేదు పవన్ కుమార్ నా పేరు పవన్ కుమార్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి సోదరా ఎక్కడికెళ్ళిన కానీ జాబ్ అనేది ఒక రెండు మూడు నెలలు మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాను ఉద్యోగానికి వెళ్ళి రెండు మూడు నెలలు చేసి తిరిగి వచ్చేస్తున్నాను నాకు నచ్చగా ఓకే ఓకే ఇలా ఒక ఒక మూడు నాలుగు సార్లు జరిగిందండి అది ఎక్కడ స్థిరంగానేది ఉండట్లేదండి గురువు ఓకే ఇప్పుడు ఏం నాన్న ఇప్పుడు ఖాళీగా ఇంటికాడ ఉందా గురువు ఓకే ఓకే ఏం చదువుతున్నారు మీరు ఇంజనీరింగ్ అయిపోయి నాలుగు అవుతుంది అయిపోతున్నారు హై బాబాయ్ ఓకే ఇయర్స్ నుంచి ఈ మీరు ఉద్యోగాలు చేస్తున్నారు టూ త్రీ మంత్స్ ఉద్యోగం చేయడం ఉద్యోగం చేయలేక వచ్చేస్తున్నారు అంతే ఓకే సో మీరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు మీకు నచ్చిన విధంగా మలుచుకోలేకపోతున్నారు అంటే ఉద్యోగం చూసే చోట ఎక్కడైనా సరే మనకు నచ్చినట్టు ఉండదు అక్కడ ఉండే పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి మనకు కొంత అడ్జస్ట్ అవ్వాలి ఆ విధంగా మనకు అనుకూలంగా మార్చుకుని అక్కడ దాంట్లో మనం రాణించాలి యాక్చువల్లీ మీరు అట్లా చేయలేకపోతున్నారు రైట్ సోదరా చేసి సోదరా ఏం చేస్తారంటే మీరు పుట్టినటువంటి రోజు ఏదైతే ఉంటుందో వారం ఏదైతే ఉంటుందో ఆదివారం సోమ మంగళ ఏదైతే ఉంటుంది కదా ఆ రోజున ఉదాహరణకి మీరు సోమవారం అనుకుందాం ఈ సోమవారం రోజున ఉదాహరణకు మీరు సోమవారం కానీ మంగళవారం కానీ ఇలా పుడితే కనుక ఈ సోమవారం రోజుననుకుంటే కనుక ఇలా ప్రతి సోమవారం రోజు కనీసం ఒక తొమ్మిది సోమవారాలు తొమ్మిది సోమవారాలు నూట ఎనిమిది మిరియాలు తీసుకొని తెల్ల మిరియాలు కానీ లేదు నల్ల మిరియాలు కానీ అవకాశం ఉంటే తెల్ల మిరియాలు ప్రయత్నం చేయండి తెల్ల మిరియాల తొరక్కపోతే నల్ల మిరియాలు ఏదైనా నూట ఎనిమిది మిరియాలు తీసుకొని ఈ మిరియాలతో హనుమంతుల వార చుట్టూరా ప్రదక్షిణ చేయతుండ్రి మీరు పుట్టినటువంటి వారం హనుమంతుల వార ప్రదక్షిణ మంగళవారమా శనివారమా అక్కర్లేదు మీరు పుట్టినటువంటి వారం సోమామంగళ బుధాగురు శుక్ర మీరు ఏ రోజైతే ఏ వారం అయితే పుట్టారో ఆ రోజున నూట ఎనిమిది మిరియాలతో హనుమంతుల వారచుటూరా ప్రదక్షిణ చెయ్యి హనుమంతుల వార దేవాలయానికి వెళ్ళి హనుమంతుల చుట్టూరా ప్రదక్షిణ చెయ్యి ఆ తదనంతరము ఆ మిరియాలను దాచిపెట్టుకో భద్రంగా దాచిపెట్టు మరలా వచ్చే సోమవారం ప్రదక్షిణ చేస్తావు మరలా వచ్చే సోమవారం ఇలా తొమ్మిది సోమవారాలు అంటే మీరు పుట్టినటువంటి వారం కాబట్టి లేదు మీరు శుక్రవారం పుడితే తొమ్మిది శుక్రవారాలు ఇలా హనుమంతుల వార చుట్టూ వరకు నూట ఎనిమిది మిరియాలతోనే కౌంట్ చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తావు అయిపోయింది ఈ అయి ఈ ప్రదక్షిణ అంతా అయిపోయింది అలా తొమ్మిది వారాలు అయిన తర్వాత ఇప్పుడు ఈ నూట ఎనిమిది మిరియాలని కూడా ఎర్రని బట్టలో చుట్టి మీ జేబులో దాచిపెట్టుకున్నాను ఎర్రని బట్టలో చుట్టి మీ దగ్గర దాచిపెట్టుకో ఇప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేయండి వందకి వంద శాతం ఇప్పుడున్నర స్థిరత్వం ఏర్పాటు ఇది చేయండి మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం దొరికిన ప్రదేశంలో ఎటువంటి స్థితి ఉన్ను కూడా వాటిని మనకు అనుకూలంగా మార్చుకుంటారు అనుగుణంగా మార్చుకుంటారు చక్కగా కలిసి వస్తుంది నాన్న ఇది ఒకటి చేసుకుంటాండ్రి రెండోది చేయాల్సింది ఏంటంటే నాన్న గురుమని మాలా ధరించండి ఎందుకంటే గురువు అనుగ్రహం కావాలి మనకి గురువు అనుగ్రహం కనుక ఉంటే కనుక నాకు నచ్చక నేను వచ్చేసాను నాలుగైదు సార్లు ఇది కుదరలేదు వచ్చేసాను అనేటువంటి ఉండదు నాన్న చక్కగా ఒక లైకే వాటర్లా బతుకుతాం మనం నీళ్లు గాజుపాతలు వస్తే గాజుపాత్ర ఆకారానికి వెళ్తాయి ఇవే నీరు కనుక ఒక బాటిల్లోకి వస్తే బాటిల్ ఆకారానికి వెళ్తుంది ఇదే నీరు ఒక కూజాలో పోస్తే కూజా ఆకారానికి వెళ్తుంది ఇలా కనుక మనం అడ్జస్టబుల్గా లైఫ్లో బతకగలిగితే కనుక మనం అనుకుంది ఏదైనా సాధించగలుగుతామో ఒక మంచి పొజిషన్లో వెళ్ళగలుగుతాం నానా గురువు అనుగ్రహం కావాలి తండ్రి చక్కగా మన మాల ధరించి రెండు చేసుకున్న వందకి వంద శాతం రాబోయేటువంటి రోజుల్లో మంచి ఉన్నత శిఖరాలకు చేరుకుంటూ తండ్రి చేసుకోమని జరుగుతుంది అనగా దత్తానుగ్రహప్రాప్తి రస్తూ జై గురుదత్త ఇక చివరగా రేపు అక్షయతృప్తయే కాబట్టి చాలామంది అక్షయతృప్తి నాటి బంగారం కొనాలని ప్రయత్నం చేస్తుంటారు సోదరీ మనలు సంతోషం చేయండి బంగారం కొనలేనటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక లేదు బంగారం కొన్నా సరే సంతోషం మీరు రేపు చేయవలసిన అత్యంత ముఖ్యమైనది ఏంటంటే బంగారం కొనడం ఎంత ముఖ్యమో దానికంటే ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మీ ఇంటిపాది కూడా మీ యొక్క ఇంటి పెద్దలకి నమస్కరించుకోండి మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి నమస్కరించుకోండి ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ మీరు చేయవలసిన ముఖ్యమైనది ఏంటంటే రేపు ఇంటిపాది అందరూ కలిసి ఏదైనా వస్త్రదానం చేయండి అక్షయ తృతీయ నాడు కనుక వస్త్రదానం చేస్తే కనుక మనకి అష్టైశ్వర్యాలు కలుగుతాయని గరుడు పురాణాంతర్గతంగా మనకి లక్ష్మీ తంత్రంలో కూడా మనకి స్పష్టంగా చెప్పున్నారు మనకి కాబట్టి రేపు అక్షయతృతీయ నాడు అవకాశం ఉంటే గనక అందరూ కూడా ఖచ్చితంగా మీ ఇంటి పొద్దున నిద్ర లేవగానే నమస్ స్థానం ఆచరించిన తర్వాత ఇంట్లో అందరూ కలిసి కూర్చొని చక్కగా మీ ఇంటి పెద్దలకు నమస్కరించుకోండి రెండోది వస్త్రదానం చేయడం మర్చిపోకండి ఏదైనా ఒక సద్బ్రాహ్మణుడికి చక్కగా మంచి పట్టుబట్టలు కానీ మంచి పంచకాన్ని తీసుకొని ఇచ్చి వారికి ఆశీర్వచనం తీసుకోండి లేదు ఏదైనా వృద్ధాశ్రమంలో మన తల్లిదండ్రులు ఉన్నారో వారికైనా మంచి పట్టుబట్టలు కానీ పంచలు కానీ చిరగాని తీసుకుని వారికి ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోండి ఏదైనా సరే జీవితంలో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా ఒక్కరోజు చేయండి కానీ ఆ ఫలితం ఎంత గొప్పగా ఉంటుందో తదంత్రకాలను మీరే తెలుసుకుంటున్నా చాలా గొప్ప విషయము నాకు తెలిసిన వారు అందరికీ కూడా ఇదే చెప్తున్నానా రేపు వస్త్రదానం చేసుకున్నా బంగారం కొను కనుకపో నాకు నష్టం లేదు కానీ వస్త్రదానాన్ని మాత్రం చేయటం మర్చిపోకు దీని వల్ల చాలా ప్రయోజనం ఉంటుందని చాలా అందరికీ చెప్తున్నాను నాన్న కాబట్టి ఇది కూడా చేసుకుంటే వస్త్రదానం చేయండి అక్షయ తృతీయ నాడు అష్టైశ్వర్యాలను మనం పొందుతాం మనం చేసుకుని మనం జరుగుతుంది అనగా దత్తా ప్రాప్తస్తు జయ గురుదేవ దత్త ఇది ఈరోజు కార్యక్రమం సమయపోయింది కాబట్టి తిరిగి మళ్ళా రేపటి కార్యక్రమం కలుద్దాం మరిన్ని వ్యాపారాలు ఆ వ్యాపారాల పరిష్కారాలు అలానే ప్రతి సమస్యకి కూడా ఖచ్చితంగా మన తంత్రశాస్త్రం అనుసారంగా ప్రతి సమస్యకి ఖచ్చితమైన శాశ్వతమైన పరిష్కార మార్గాలు మనం తెలుసుకుంటున్నాం ఈ సెలవు జయ గురుదత్త